చూడండి, ఒక పెద్ద చెరువు నీళ్లతో నిండి ఉన్నప్పుడు దాంట్లో దిగాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఈత రాకపోతే మునిగిపోవచ్చు. అందులో పావులు, తేళ్ళు, కప్పలు అవన్నీ కరుస్తాయేమో భయపడచ్చు. అయితే ఆ చెరువు నీళ్లు లేకుండా పూర్తిగా ఎండిపోతే మనకేం భయమేదు, హ్యాపీగా దాంట్లో దిగి నడుస్తాం. బట్ రామ్ గోపాల్ వర్మ గారు అనే వ్యక్తి ఒక రివాల్వర్తో మన ఎదురుగుండా నిలబడి హ్యాండ్సప్ అంటారు. హ్యాండ్సప్ అనగానే ముందర భయపడతాం. శివాలో కూడా హ్యాండ్సప్ అన్నారు, బుల్లెట్తో కాల్చారు, కాల్చి చరిత్రనే చంపేశారు. అయితే ఒక్కొక్కసారి ఆ రివాల్వర్లో బుల్లెట్లు ఉండవు, ఖాళీ రివాల్వర్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ రివాల్వర్లో డమ్మీ బుల్లెట్లు ఉంటాయి. ఒక్కొక్కసారి బుల్లెట్ ఉండొచ్చు, ఒకటి ఉండొచ్చు, రెండు వచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఖాళీ రివాల్వర్ ఉంటుందేమో అని అస్యూమ్ చేసుకుని, లేకపోతే డమ్మీ బుల్లెట్లు ఉంటాయని అస్యూమ్ చేసుకుని భయపడకుండా ఉండలేము. అది చెరువు కాదు, ఏమో ఇప్పుడు బుల్లెట్లు ఉంటాయో. కాప్స్ వర్ నెవర్ దిస్ క్రేజీ అన్నారు, దిస్ కేరీ అన్నారు. కాప్స్ వర్ నెవర్ దిస్ కేరీ, బట్ రామ్ గోపాల్ వర్మ ఈజ్ ఆల్వేస్ కేరీ. సో ఆయన హ్యాండ్సప్ అంటే చేతులు ఎత్తాల్సిందే. ఏమో ఎప్పుడు భయపడాలి రాము గారు, ఎప్పుడు భయపడతానే ఉంటామండి. ఎందుకంటే మీ చేతిలో రివాల్వర్ ఉంది, అది ఎప్పుడు పేలుతో మాకు తెలియదు కాబట్టి ఎప్పుడు భయపడతాం. తర్వాత రాము గారితో అనుబంధం 30 సంవత్సరాల నాటిది. రావు గారిల్లు అనే సినిమాకి మేమిద్దరం కలిసి పనిచేసాం రకరకాలుగా. అప్పుడు నాగార్జున గారితో ఫస్ట్ సినిమా, ఆయన ఫస్ట్ సినిమా శివ, నన్ను మ్యూజిక్ చేయమని అడిగారు. అయితే నాగార్జున గారు కొత్త అబ్బాయి కదా, తర్వాత చూద్దామని అని చెప్పి పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు నేను కొత్త అబ్బాయిని కాదండి, పాత అబ్బాయినే. మళ్ళీ ఇంకో శివ తీస్తే డెఫినెట్గా నన్ను నాతో మ్యూజిక్ చేయించుకుంటారని నేను అనుకుంటున్నాను. నాగార్జున గారితో నా సంబంధం ఈనాటిది కాదు. ఎప్పుడు నాగార్జున గారు కానీ ఆయన ఫ్యామిలీ పేరు చెప్తే గుర్తొచ్చేది ఒకటే, తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము. చివరగా రాము గారు, టాలెంట్ ఉన్నవాళ్ళు రెండు రకాలండి సక్సెస్ సాధించేవాళ్ళు. ఒకటి తెలివితేటలతో సాధిస్తారు, రెండు హార్డ్ వర్క్. కొంచెం తెలివితేటలు, ఎక్కువ హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి సక్సెస్ వస్తుంది. కొంచెం హార్డ్ వర్క్, ఎక్కువ తెలివితేటలు ఉన్న వాళ్ళకి హార్డ్ సక్సెస్ వస్తుంది. ఎక్కువ తెలివితేటలు, ఎక్కువ హార్డ్ వర్క్ ఉన్నా ఇంకా బాగా సక్సెస్ వస్తుంది. బట్ మీదేంటంటే తెలివితేటలు హార్డ్ వర్క్తో పాటు మీలో కొండంత ధైర్యం ఉంది. చాలామంది కలలో కూడా ఊహించలేని, ఊహించడానికి కూడా బయటికి చెప్పడానికి భయపడే పనులన్నీ మీరు చేస్తూ ఉంటారు, ప్రయోగాలు చేస్తూ ఉంటారు. వాటిలో మీరు అదే మీకు కొండంత బలమని నేను నమ్ముతూ, ఆల్ ది బెస్ట్ రాము గారు, ఆల్ ది బెస్ట్ నాగార్జున గారు. థ్యాంక్ యూ.